కలియుగంలో నేను ఒక విషయం చెప్తా సత్యలోకము సత్యయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము సత్యయుగము అనేటువంటి యుగంలో జ్ఞానాన్ని దొంగిలించి నాలుగు వేదాలను తీసుకుపోయి సముద్రంలో పెడితే వాటిని బయటికి తీసుకురావడానికి ఏర్పడ్డది వరహ అవతారం రెండవది త్రేతాయుగము అంటే ఒక అమ్మాయి కోసము అంటే ఒక సీత అనే అమ్మవారి కోసం ఫైటింగ్ జరిగింది త్రేతాయుగము మూడు ద్వాపర యుగము సరే ఈ యుగాలు వెనక ముందు నేను చెప్తున్నా ద్వాపర యుగము ఒక ఐదు ఊర్ల కోసం కొట్టుకున్నారు అంటే ఫస్ట్ జరిగిన క యుద్ధ దాంట్లో యుగంలో జరిగిన యుద్ధము జ్ఞానం కోసం అయితే రెండవసారి జరిగినటువంటి యుగంలో జరిగిన యుద్ధం అమ్మాయి అయితే మూడవసారి జరిగినటువంటి యుద్ధము జాగ కోసం అంటే డబ్బు కోసం కలియుగం మరి మనం ఇప్పుడు ఎక్కడున్నాం కలియుగంలో ఉన్నాం ఈ యుగంలో దేనికోసం యుద్ధం జరుగుతుంది మనిషి రెండింటిని విడదీయాలి మనీ అండ్ షీ ప్రపంచాన్ని శాసించేవి మనీ అండ్ షీ డబ్బు మనీ అండ్ షీ ఓకే మనిషి మనిషి మనీ అంటే డబ్బు షీ అంటే అమ్మాయి ప్రపంచాన్ని శాసిస్తవి ఈ రెండు ఎవడు ఒప్పుకోకున్నా ఒప్పుకోకున్నా ఇది నిజం ఇది ఓపెన్ సీక్రెట్ కానీ మనం మాట్లాడుకోము మనిషి మనీ డబ్బు వెంకటేశ్వర స్వామివారు నడిపించేటువంటి రథానికి కలియుగంలో రెండు గుర్రాలు ఒకటి డబ్బు రెండు అమ్మాయి ఈ రెండింటికి జరగనటువంటి పని లేదు ఈ రెండింటికే ఇంపార్టెన్స్ ప్రపంచం మొత్తం ఈ రెండింటికే ఇంపార్టెన్స్ అంతే ఇంకా రెండవది అసూయ అనేటువంటిది అది ముఖ్యమైనది మీరు శత్రువులను సంపాదించాలి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం శత్రువులు అంటే నేను ఎవరినో తిడితే వాడు నాకు శత్రువు కావాలి కాదు మీరు మంచి బెంజ్ కారు కొనండి శత్రువు మీ ఇంటి పక్కోడు మీ ఇద్దరు భార్యాభర్తలు కారులో సాయంత్రం ఆరు గంటలకు ఫస్ట్ షో వెళ్ళండి ఇంటి పక్కోడు శత్రువు అంటే అసలు ఏమైనా సంబంధం ఉందా మీరిద్దరు భార్యాభర్తల సినిమాకి వెళ్తే వాడింది గేట్స్ సావాలి అంటే కలియుగ ధర్మం అది సో వెంకటేశ్వర స్వామి వారికే తప్పడం లేదు వెంకటేశ్వర స్వామి వారికి రోజుకు పదిసార్లు దృష్టి తీస్తారు తిరుపతిలో ఇంక కంటే గొప్పవడమా మనం అంటే నరఘోష అనేది ఎంత ఘోరంగా ఉందంటే మనం మంచి కారు కొనుక్కొని తిరిగినా కష్టమే మనం అభివృద్ధిలోకి వచ్చినా కష్టమే సమాజం ఎంత విచిత్రమైందంటే మనకు తెలిసినోడు గొప్పోడు మనకు తెలవాలని కోరుకుంటాడు కానీ మనకు తెలిసినోడు గొప్పోడైతే తట్టుకోలేరు అది పాయింట్ రైట్ ఇప్పుడు ప్రతివాడు ఏడ్చి చావడమే ప్రతివాడు ఏడ్చి చావడమే ఇంకోటి మనకు జరిగేటువంటి సంఘటనలు కూడా జాతకపరంగా విశ్లేషిస్తే శని వచ్చినప్పుడు మనకు జరిగే సంఘటనలన్నీ మనకు నిజానిజాలు తెలియజేయడానికి వస్తాయి ఇప్పుడు ఉదాహరణ ఏలినాడు శని అంటే అందరు భయపడతారు కానీ ఏలినాడు శని డేంజరే కానీ ఏలినాటి శనిలో మీరు ఒక కాలేజీలో చేనేనట్టు మీకు జ్ఞానోదయం అవుతుంది అంటే ఆ ఏలినాటి శనిలో మీకు సర్వం బోధపడుతుంది మనోడెవడు దొంగెవడు దొరెవడు మన బంధువులలో మనుషోడెవడు చెడ్డోడెవడు సో అన్ని విషయాలు బోధపడతాయి ఆ ఏలినాటి శని పీరియడ్లో తర్వాత మనకు జ్ఞానోదయం అవుతుంది అంటే మనకు ఆ మూర్ఖంగా బిహేవ్ చేస్తాం ఉదాహరణ నేను ఇప్పుడు నేను ఉదాహరణ నేను చెప్తాను ఇప్పుడు నాకు హైదరాబాద్లో ప్రత్యేకించి ఒక దిల్సంగారు ఏరియాలో ఒక ఆర్ఏ ఆర్కేపురం ఏరియాలో నాకు బంధువులు ఉన్నారు నేను వాళ్ళ ఇంటికి పోతా మాట్లాడతా అన్నీ బాగానే ఉంటాయి నేను మాట్లాడి బయటకు వచ్చిన మరుక్షణం నా గురించి వాళ్ళు అమరాభూతులు మాట్లాడుకుంటారు నన్ను చాలా చండాలంగా మాట్లాడుకుంటారు ఎగ్జాంపుల్ కానీ మనకు అప్పుడు తెలియదు ఆ విషయం మనకు ఆ విషయం తెలు మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు శని వెళ్ళిపోయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది అరే వీళ్ళు మనకి ఇట్లా మాట్లాడుకుంటున్నారంట అంటే ఏలనేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది మనకు అప్పుడు మనం రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది అట్లనే మన స్నేహితులు ఉన్నారు బ్లైడ్గా వాడిని నమ్ముతాం వాడు ఎక్కడికి రామే అక్కడికి పోతాం తర్వాత తెలుస్తుంది వాడు మన స్నేహితుడు కాదు నాగబాబ రూపంలో ఉన్న శత్రువు అని సో ఇవన్నీ బయటికి రివీల్ చేయడం శని యొక్క బాధ్యత అంటే శని మన కళ్ళ ముందు క్లియర్ చేస్తాడు అరే బాబు నువ్వు మాట్లాడే బంధువులు నీ బంధువులు కాదు ఇగో నీ స్నేహితులు నీ స్నేహితులు కాదు నీ శ్రేయోభిలాసులు నీ శ్రేయోభిలాసులు కాదు అని మన మనకు చుట్టూ ఉన్న ఓ ఐదు వందల మందిని క్లియర్ చేసి అప్పుడు చెప్తాడు ఈ ఐదు వందల మందిలో ఇగో ఐదుగురే నీవాళ్ళు ఈ నాలుగు వందల తొంభై ఐదు మంది ట్రాసరా బిడ్డ అని శని చెప్తాడు సో ఇవన్నీ కూడా మన మంచికే ఇవన్నీ మన మంచికి అందుకనే ఇప్పుడు ఎవరి మీదనో కోపం పడేటువంటి పరిస్థితుల్లో నేను లేను నేను దానికి అతీతుని ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎంగా కాడు అని నేను కామెంట్ చేసినప్పుడు రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు నేను ఒక టీవీ ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక మూడు గంటలు నన్ను అమ్మ నా తిట్టారు మరి కాలేగా మన ఎన్నికల్లో కాలేదు నెక్స్ట్ అంటున్నాడు నెక్స్ట్ అవ్వడం కాదు అన్నిటికంటే ముఖ్యమైన విషయం అసలు ఆయన సీఎం అయితే అని చెప్పడానికి నేను కారణం నా ఉగాది ఇంటర్వ్యూలో ఈ సంవత్సరం ఉగాది ఇంటర్వ్యూలో నేను ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు వాడినో వీడినో సీఎం చేయడానికి రాలేదు మీరు సీఎం కావడానికి వచ్చారు అది మాట్లాడండి ఫస్ట్ అని చెప్పిన నేను అందుకని వారం తర్వాత స్టార్ట్ చేసిండు ఆయన ఏమని నేనే సీఎం అయితే సార్ నాకు అవకాశం ఇవ్వండి అని సో ఫస్ట్ మనకు ఎజెండా ఉండాలి ఏం కావాలనే ఒక ఎజెండా ఉండాలి దాన్ని బేస్ చేసుకొని మన యొక్క ఫ్యూచర్ ఉంటుంది మన గోల్స్ ఏంది ప్రతి ఒక్క అసలు ఎంత కలియుగంలో ఎంత ఎక్స్ట్రీమ్ అన్న మనం కలలు కనవచ్చు వాటిని సాధికారం చేసుకోవచ్చు ఇప్పుడు ఒకప్పుడు నువ్వు ఒక దగ్గర పనిచేసేదానివి ఇవాళ నువ్వు ఒక లెవెల్కి వచ్చినావు రేపు పొద్దున నువ్వు వెయ్యి మందికి ఓనర్ అయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు ఆమె రైట్ అంటే నేను చూస్తున్నా కదమ్మా కళ్ళ ముందు ఇప్పుడు నాకు తెలిసి అయితే మనం ఒక పది పది పదకొండు సంవత్సరాల నుండి పరిచయం సో ప్రతి మనిషి నేను నార్మల్గా ఉన్నప్పటి నుండి మీకు తెలుసు అంటే నేను నార్మల్గా అంటే ఇంత హడావిడి లేనప్పుడు మీకు తెలుసు నేను అప్పటి నుండి ఇప్పటివరకు నా జీవితంలో వన్ పర్సెంట్ కూడా మారలే ఇప్పుడు మీరు వాళ్ళు వచ్చారు ఎక్కడ కూడా నా పేరు మీకు కనిపించలే ఎక్కడ కూడా అది నేను ఎప్పుడూ మీ విషయంలో ఒకటి అందరికీ చెప్తూ ఉంటాను వేణుస్వామి గారు పదమూడేళ్ల క్రితం ఎలా ఉన్నారు ఎలాంటి షర్ట్ ఎలాంటి పంచ కట్టుకొని ఎలా ఉన్నారు ఇప్పటికీ వేణుస్వామి అలానే ఉన్నారు ఆయనకి ఆయన దగ్గరకు వచ్చిపోయే వాళ్ళ రద్దీ పెరిగింది కానీ ఆయనను మర్చిపోయే వాళ్ళు ఆయనని దూరం పెట్టాలనుకునే వాళ్ళు ఎవరూ లేరు అది మన క్లోజ్గా మాట్లాడే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడనో నా గురించి తెలియనాడు ఇప్పుడు ఎక్కడనో ఒక ఊర్లో ఉండేవాడికి నాకేం తెలుసు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఉంది ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు వాడు ఏమనుకుంటాడు అంటే వీడికి అంత సీన్ ఉందా అనుకుంటాడు ఎందుకంటే నేను తెలంగాణలో సైలెంట్గా ఉంటాను నేను ఎక్కువగా వేరే రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు యూపీ ఇట్లాంటి రాష్ట్రాల్లో నా ఆడవిడ ఎక్కువ ఉంటుంది సో తెలంగాణ నేను చాలా సైలెంట్గా ఉంటాను అందువల్ల ఏంటంటే చాలామంది తెలియకపోవచ్చు నా గురించి తెలియకపోవచ్చు రెండోది నాకు సంబంధించిన ఎక్కడ రాదు నాకు సంబంధించిన విజిటింగ్ కార్డు ఉండదు నాకు సంబంధించిన నేమ్ ప్లేట్ ఉండదు నా ఆఫీస్ నాకు మౌత్ పబ్లిసిటీ ముఖ్యం అంటే ప్రతి ఒక్కరికి కూడా జనాల్లో ఒక ప్రాచుర్యాన్ని ప్రాధాన్యతని సంపాదించుకుంటూ ఉంటారు వేణుస్వామి అంటే కేవలం ఇంటర్వ్యూస్కే పరిమితమా అంటే కాదు తన తను ఒక పంచాంగానికి సంబంధించి లేదంటే జాతకానికి సంబంధించి సినిమా ప్రముఖులకి రాజకీయ నాయకులకు ఎంతో మందికి మంచి చెడులు చెప్పే ఒక వ్యక్తిగా అనేక మంది మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉన్నప్పుడు విజిటింగ్ కార్డు కానీ నేమ్ బోర్డు కానీ లేదంటే మీకు సంబంధించిన నేమ్ ప్లేట్స్తో ఉండే మీ పేర్లు కానీ ఎందుకు పెట్టుకోరు ఎందుకు పెట్టుకోరు అంటే నా మీద నాకున్న నమ్మకం అంటే నేను ఎలా బతుకుతా అంటే ఈ క్షణం ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా ఈ క్షణం నన్ను ఎవరన్నా టార్గెట్ చేసి వేణుస్వామి కనుక ఒకవేళ జ్యోతిషం చెప్ప చెప్పలేని స్థితి వస్తే చెప్పలేని స్థితి వస్తే ఈ సెకండ్ నా దుకాణం బంద్ చేయడానికి నేను సిద్ధం సిద్ధం ఇట్లానే బ్రతుకుతా ఇదే హ్యాపీగా బ్రతుకుతా నేను పోయి ఒక నాలుగు బార్ షాపులు పెట్టుకుంటా వైన్ షాపులు పెట్టుకుంటా ఒక రెండు పబ్బులు పెట్టుకుంటా రెండు బార్లు పెట్టుకుంటా అవసరం అనుకుంటే జనదా బార్లు పెట్టుకుంటా లేకపోతే కూరగాయల షాప్ పెట్టుకుంటా అవసరం అనుకుంటే మటన్ షాప్ పెట్టుకుంటా కానీ నడిపించుకుంటా ఇంత కాంట్రాస్ట్ వర్డ్స్ మాట్లాడుతూ ఉన్నారు ఒక ఆస్ట్రాలజిస్ట్గా కరెక్టేనా వైన్ షాప్లు మటన్ షాప్లు అంటూ ఉన్నాయి నేను చేసే పూజలు లేకుండా నడవదు కదమ్మా ఓకే ఇప్పుడు నేను అదే చెప్తున్నా నేను అమ్మవారికి దూరంగా నేను ఉండలేను కామాఖ్యకు దూరంగా ఉండలేను మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది నేను కామాఖ్య అమ్మవారిని పూజిస్తా సేమ్ టైం వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తా వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే మనకు ధనం సిద్ధిస్తుంది కలియుగ దైవము ఈ ప్రత్యక్షంగా ఈ కలియుగ మొత్తం ఆయన అండర్లో ఉంటుంది ఆయన లేకుండా మనం లేము ఆయన మరీ మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మనం మన పూర్వజన్మ సుకృతము ఎప్పుడంటే అప్పటికి మన మనల్ని ఆయన కరుణిస్తూ ఉన్నాడు రెండవది షార్ట్కట్ కూడా మనకు అవసరం కదా మనకు రెగ్యులర్గా తెలిసినటువంటి డాక్టర్తోని కాకుండా మనం కొన్ని సందర్భాల్లో మెడిసిన్ వాడే విధానంలో కొద్దిగా తొందరగా వాడాలి అంటే కరోనా వచ్చింది రెమిడిసివర్ ఎందుకు వాడిరు అంటే తొందరగా బయటపడడానికి వాడిరు లేదు ఇంకొక మెడిసిన్ ఎందుకు వాడిరు తొందరగా బయటపడడానికి ఇది కూడా అమ్మవారి కామాఖ్య అమ్మవారిని సిద్ధించుకోవాలంటే చాలా కష్టం అంత ఈజీ విషయం కాదు చాలా కష్టం కామాఖ్య అమ్మవారిని సిద్ధించుకోవాలంటే చాలా కష్టం నేను నాన్ వెజ్ లేకుండా లిక్కర్ లేకుండా ఇవేం లేకుండా నేను అమ్మవారిని పూజించడం నా వల్ల కాదు నా వల్ల కాదు నేను చేయలేను ఎందుకంటే అమ్మవారికి అవి లేకుండానే పూజిస్తే దోషం చేసినట్టు అవుతుంది కాబట్టి నేను అందరిలాగా మాట్లాడడం లేదు నేను ఇప్పుడు కామ ఇప్పుడు మొన్న చ రాజరప్ప అనే ఒక టెంపుల్ ఉంటుంది రాంచీలో రాజరప్ప చాలా పెద్ద టెంపుల్ చిన్నమస్తాదేవి టెంపుల్ అమ్మవారికి పొద్దున్నే మేక దాంతోనే అభిషేకం చేస్తారు నేను పోయొచ్చిన పోయిన తర్వాత వాళ్ళు నాకు అమ్మవారికి నైవేద్యం పెట్టి ఒక మూడు కిలోల మటన్ ఇచ్చారు మటన్ ఇచ్చిము అంటే మొత్తం పదకొండు కిలోలు నేను మా అమ్మవారికి పెట్టిన మటన్ నైవేద్యం పదకొండు కిలోలు అయితే మూడు కిలోలు నాకు ఇచ్చి ఏడు కిలోలు ఐగారు తీసుకున్నారు మా నేను ఏడుగురం పోయినా బ్యాచ్ము పోగానే ధోని ఉంటాడు రాంచి అక్కడ నుండి పక్కనే నేనేం చేసినా తీసుకొచ్చి మా వాళ్ళు ఏం అంటే దాబాల మా నేనున్న హోటల్ రిసార్ట్ పెద్ద రిసార్ట్లో కిచెన్ వాడు వండేవాడితో మాట్లాడి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని మాట్లాడు వాడు ఆల్రెడీ నాలెడ్జ్ పర్సన్ సో వాళ్ళు జనరల్గా అక్కడ ఏం చేసినా పప్పులో చేస్తారు మటన్ సో పాలకూర పప్పులో మటన్ వేసి వాడు వండి వండిన తర్వాత మా వాళ్ళందరూ తిన్నారు నేను అన్నారు నాకు ప్రసాదం మర్చిపోకండి ఆరోజు శనివారం శనివారం సో శనివారం జనరల్ నాన్వెజ్ తినరు నా దగ్గర తీసుకొచ్చు తీసుకొస్తే నేను మిషన్ నేను అన్నం తినాను బట్ నేను ప్రసాదం తింటా అని మంచిగా హ్యాపీగా వేసుకొని ఒక మూడు ముక్కలు మటన్ తిని ఒక రొట్టె తిని పంపించిన మీరు నాన్వెజ్ తింటున్నాను నేను నాన్వెజ్ తింటా అమ్మా ఎందుకు తినా తినొద్దని శాస్త్రం ఉందా ఇక్కడ చెప్తే మీకు చెప్పండి నేను కూడా అందరికి చెప్తా మామూలుగా అంటే ఇప్పుడు తెలంగాణ బోనాలు నడుస్తున్నాయి నిత్య పూజలు నిత్య ఆరాధనలో నేను చేసే నిత్య పూజ అవి కదా ఓకే నేను చేసే వామాఖ్యకి ముందు ఎప్పుడు మీరు తింటున్నారు కామాఖ్య దేవికి ముందు నేను తినేవాడ్ని కాదు కానీ రూల్ అది అది రూల్ అది చేయకపోతే రిజల్ట్ లేదు అంటే ఇప్పుడు మీరు నా దగ్గరకి వచ్చారు మీకు ఒక పెద్ద సమస్య ఉంది ఆ సమస్యను క్లియర్ చేయాలంటే నేను పూజకి ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ ఈ ఈ వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వను ఈ మందుకు ఈ మటన్కు నేను ఇంపార్టెన్స్ ఇవ్వను అంటే ఇది నా దృష్టిలో చిన్నది టుమ్రి అంటే నాకు గొప్ప విషయం ఏంటంటే మీరు బయటపడడం నాకు గొప్ప విషయం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చిండు ఆయన గెలవాలి ఎమ్మెల్యే గెలవాలి అనేటువంటి దృష్టితోనే నేను అప్ప నన్ను ఎవడో కోన్ కిస్కా పుట్టిన నేపథ్యం కావచ్చు మన సంప్రదాయాలు ఇవన్నీ కూడా మనకి మనతోనే జీవితాంతం ఉంటాయి దట్టు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పుడు ఒక పద్ధతి లేదంటే వాళ్ళకంటూ ఒక మడి ఆచారం ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన మీరు నాన్ వెజ్ తినటం అనేది దాన్ని ఎలా చూస్తారు దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ప్రధానమైనటువంటి రీజను ఈ క్వశ్చన్ అడగాలంటే కామాఖ్య వెళ్ళు వస్తే తెలుస్తుంది అంతే రైట్ తిరుపతి తిరుపతి వెంకటేశ్వర వారు గుర్తు రాగానే ఏం గుర్తొస్తుంది లడ్డు గుర్తొస్తుంది వడ గుర్తొస్తుంది అట్లనే కామాఖ్య అమ్మవారి దగ్గరికి పోతే ఏం గుర్తొస్తుంది మటన్ గుర్తొస్తుంది ఫిష్ గుర్తొస్తుంది చికెన్ గుర్తొస్తుంది సో ఇక్కడ నేను మొదలే చెప్తున్నా కామాఖ్య మా మీరు కావాలంటే గూగుల్ సర్చ్ చేయండి అక్కడ అమ్మవారికి ఏం పెడతారు అట్లా చాలా దేవాలు ఉన్నాయి ఇప్పుడు రాజరప్ప ఉంది రాజరప్పాల నాన్ వెజ్ మటను ప్రసాదంకి ఇస్తారు చోటానిక్కర్ ఉంది లిక్కర్ ఇస్తారు కర్ణాటక దేవాలయాలు వంద దేవాలయాలు అన్నిక్క లిక్కరిస్తారు అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం మనం ఇంటర్వ్యూ చేసేటువంటి సందర్భంలో ఇవాళ ఆషాఢ మాసము ఇంకో రెండు రోజుల తర్వాత వచ్చేది ఆదివారము ఆదివారం తర్వాత ఏం చేస్తారు అంటే మన దగ్గర బోనాలు అంటారు ప్రతి ఇంట్లో సాగా పోసి వెజ్ తింటారు మరి అదేం చేస్తున్నారు నేను కూడా చేసేది అదే తెలంగాణ జనాలు తెలంగాణ అమ్మవార్లకు బోనాలు సాకలు పోసి నైవేద్యం ఎట్లా పెడుతుందో నేను అదే చేస్తున్నాను ఓకే కాకపోతే సింపుల్ లాజిక్ ఏంటి అంటే ఇక్కడ మేమే కాబట్టి చేసేవాళ్ళం మేము తినాల్సి వస్తుంది సో నేనేం అబ అబద్ధాలు చెప్పాను ఇప్పుడు నువ్వు నువ్వు ఒక ఐదు ఒక రెండు నిమిషాలు ఇంట్రడక్షన్ ఇచ్చినావు మీరు శాస్త్ర ప్రామాణికంగా పుట్టిరు మీరు చాలా కుటుంబము కట్టుకున్న కుటుంబం అన్ని కుటుంబాలు నేను ఒకటే ఒక మాట్లాడుతా మా నేను ఆస్ట్రేలియా పోయినా మొన్న ఆస్ట్రేలియా పోయినప్పుడు ప్రయాణం చేయాలి హైదరాబాద్ టు సింగపూరు ఐదు గంటలు సింగపూర్ టు ఆస్ట్రేలియా ఎనిమిది గంటలు ప్లస్ నేను అక్కడ నుండి మళ్ళీ డైరెక్ట్ పోకుండా క్యాన్బెర్రా నుండి మళ్ళీ నేను సిడ్డీకి అది ఒక నాలుగు గంటలు ఓవరాల్గా ఎనిమిది నాలుగు పన్నెండు ఐదు పంతొమ్మిది గంటలు ప్రయాణం చేసిన ఈ పంతొమ్మిది గంటలల్లో నేనేం సంధ్యవాచుకున్నాను ఆ ఫ్లైట్ పక్కన పైలట్ దగ్గర ఆపి నేను సంధ్య వార్చుకోవాలా లేకపోతే నాకు మడి కట్టుకొని వచ్చి ఎవరన్నా నాకు నీళ్ళు ఇచ్చిరా ఇవ్వలే కదా అన్నీ అన్నలే కదా మరి అక్కడెక్కడ పోయింది మడి అందుకనే దేనికైనా ఏమంటున్నాం దేశ కాలమాన పరిస్థితులు అంటున్నాం ఒకప్పుడు ఒక ఇంట్లో ఒక అమ్మాయికి డివోర్స్ అయితే ఇంచుమించు ఆ జిల్లా డిస్కషన్ చేసుకుంటుండే ఆ ఊర్లో డిస్ డివోర్స్ అయితే ఆ డిస్కషను ఆ డిస్టిక్ మొత్తం ఉంటుండే ఇప్పుడు మన కామన్గా ప్రతి కాలనీలో మూడో నాలుగు జంటలు ప్రతి సంవత్సరం డివోర్స్ అవుతాయి ఎందుకు మరి ఎందుకు పట్టించుకుంటలేము నేను ఇందాక మాట్లాడింది అదే ఇప్పుడు ఒకప్పుడు మనకు ఒక ఒక పార్టీ మేనిఫెస్టో అంటే భగవద్గీతతో సమానం ఇప్పుడు మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం ఎవ్వడు పనిచేయడు అంటే అన్నిటి గురించి మాట్లాడుకుందాం అన్నిటి గురించి మాట్లాడతాను ఒకప్పుడు అమ్మాయిలు ఒక పద్ధతిగా ఉండేవాళ్ళు ఇవాళ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ నుండి మీరు ఐక్య వరకు పోయేలోపు కనీసం ఒక మంది అమ్మాయిల చేత సిగరెట్లు కనిపిస్తాయి అవును మరి ఎందుకు అది అప్పువర్తలేము అంటే ఏమంటున్నా దేశకాలమాన పరిస్థితులను బట్టి మనం కూడా మారాలి అంటున్నా నేను కులాలకు అతీతం ఓకే నేను కులాలకు నా దగ్గరికి ముస్లిమ్స్ వస్తారు క్రిస్టియన్స్ వస్తారు అన్ని కులాల వారిని సమంగా చూస్తాను ఎలా చూస్తారు ఇప్పుడు హిందువులు అయితే వాళ్ళ పుట్టిన టైము జాతక రీత్యా వాళ్ళ ద్రాసి అవ్వచ్చు లేదంటే వాళ్ళది ఇంటి పేరు లేదంటే వాళ్ళ పుట్టిన ప్లేస్ కావచ్చు ఇయర్ డేట్ ఎవ్రీథింగ్ తీసుకుంటూ ఉంటారు మామూలుగా బట్ ఒక ముస్లింకి ఒక క్రిస్టియన్కి డేట్ ఆఫ్ ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఎవరు కాకపోతే ఇక్కడ గోత్రం ఉండదు వాళ్ళకి రాసులు అన్నీ వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రం రాసి వచ్చేస్తుంది వాళ్ళకు తెలియని అల్ల ఒకటే వాళ్ళ గోత్రం తెలియదు ఓకే సో వాళ్ళని మేము అడిగే ప్రశ్న ఏంటంటే మనం వాళ్ళకి శివ గోత్రం పెడతాం అంటే జనరల్గా మనకు రెండు రూల్స్ ఉన్నాయి ఓకే ఒకవేళ గోత్ర ఇప్పుడు ఉదాహరణ గౌట్స్ ఉంటారు ప్రపంచం అంతా తిరుగు గౌట్స్ కౌన్యస గోత్రమే ఉంటుంది ఓకే అంటే ఒకటే గోత్రమే వాళ్ళకు ఇక వేరే గోత్రం ఇక వాళ్ళకు కౌండిన్యస అనేది గౌట్స్కు సంబంధించిన గోత్రం జనరల్గా కొమటలోకి వచ్చేటప్పటికి మీరు వైశ్యులకు వైశ్యులల్లో పది గోత్రాలు ఉంటాయి వాళ్ళ గోత్రాలు కాకపోతే పెళ్లి చేసుకోరు మరి అట్లా అంటే మరి గౌన్లలో మీరు ఒకటే గోత్రం కదా పెళ్లిటా చేసుకుంటారు ఏ సగోత్రిలో పెళ్ళిళ్ళు వానికి రావు కదా మరి ఎందుకు చేసుకుంటారు సో మాకు జనరల్గా మేము ఏం గోత్రం చెప్తాము అంటే వాళ్ళని అడుగుతాం ఇప్పుడు హిందువులలో కూడా చాలామంది గోత్రాలు తెలియవు తెలియకపోతే అడుగుతాం అయ్యా మీరు ఎవరిని పూజిస్తారు అని అడుగుతాం ఒకవేళ శివుడిని కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళ శివుడు శివుడైతే శివగోత్రం అయితే విష్ణుగోత్రం అంటే దేవుడి గోత్రం చెప్పి పూజిస్తాం ఇక్కడ నాకు కావాల్సింది నక్షత్రం పేరుతో సంబంధం లేదు ఎందుకంటే ఆ పేరు గల వ్యక్తి అవునా కదా నాకు అనవసరం డైరెక్ట్ ఆ పర్సన్ కూర్చుంటుండు ఓకే ఇప్పుడు వేణుస్వామి పూజలో కూర్చుంటుండు వేణుస్వామి కేటీఆర్ కేసీఆర్ నాకు అనవసరం వేణుస్వామి కూర్చున్నప్పుడు వేణుస్వామి నక్షత్రమే నాకు ప్రామాణికం సో ఆ పూజలో కూర్చునే వ్యక్తి యొక్క నక్షత్రము గోత్రంతోనే పూజ ఇస్తాను సో అతను ముస్లిమా క్రిస్టియనా సిక్కా ఇంకా నాకు అనవసరం ఎవరికైనా చెప్పారా రీసెంట్ టైమ్స్లో ఈ క్రిస్టియన్ లేదంటే ముస్లిం పొలిటికల్ లీడర్స్కి నా దగ్గరికి రెగ్యులర్గా ప్రతి ప్రతి వీకు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వస్తారు అదర్ క్యాస్ట్ వాళ్ళు నా దగ్గరికి ప్లస్ ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని మాట్లాడుకుంటారు ఆయనకు సంబంధించి నాలుగు సార్లు రాజశ్యామల భగాలముకి యాగం చేయడం జరిగింది రెండోది అందరికంటే ముఖ్యమైన విషయము రెండు వేల ఇరవైల ఎప్పుడైతే పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండో అప్పుడే చెప్పినా తుని ఎమ్మెల్యే తాడిశెట్టి రాజా మినిస్టర్ అవుతాడు అని ఆన్ స్క్రీన్ చెప్పిన కాకపోతే ఆ రోజు ఐ థింక్ మీ బ్రదర్ ఇంటర్వ్యూ చేసి నన్ను మన మన ఛానల్లోనే చెప్పిన నేను మాట్లాడింది జగన్ సీఎం అయిన తర్వాత తాడిశెట్టి రాజా గారు రెండో టర్మ్లో మినిస్టర్ కాబోతున్నారు అని ఫస్ట్ పేరు చెప్పిన ఓకే ఎందుకంటే తాడిశెట్టి రాజా గారికి బగాలముకి రాజస్థానంలో నేనే చేయించిన ఆయన కోసం వాళ్ళ తమ్ముడు సీను అని ఉంటాడు థర్డ్ షెట్ సీను అని తను వాళ్ళ అన్నయ్య మినిస్టర్ కావాలని పూజ చేయించాడు థర్డ్ రాజా గారు జగన్ గారు సీఎం కావాలని నాలుగు సార్లు పూజ చేయించారు రాజశ్యామల బగారంకి తారా చిన్నమస్తాడ్షెట్ రాజా గారు నేనే చేసిన విశాఖపట్నంలో ఎందుకు అపారమైన భక్త జగన్ గారు అంటే ప్రేమ వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు మనకు అవసరం మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటి ఆయనకి ఇష్టం ఇప్పుడు తాడ్షెట్ రాజా గారు అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు ఎందుకంటే లీడర్ని ఇష్టపడుతూ ఉంటారు నాకు కొడాలి నాని గారు నాకు ఇష్టము నాకు బాగా క్లోజు నాకు క్లోజు ఆయన ఏమంటారు అంటే అన్న మీరు మీరు జ్యోతిష్యంలా మీరు మీరు రచ్చ చేస్తారు నేను రాజకీయాల రచ్చ చేస్తా అంటారు ఎందుకంటే ఇంచుమించు ఆయన అగ్రెసివ్గా ఉంటారు నేను అగ్రెసివ్గా ఉంటాను ఆయన భయంకరమైన అగ్రెసివ్గా మాట్లాడతారు నాని గారు నేను నా అగ్రెసివ్గా మాట్లాడతాను సో ఇవన్నీ సహజం రెండోది మొన్న మన కసినోవా ఇష్యూ జరిగింది సంక్రాంతికి ఆ రోజు నేను వెళ్ళాల్సింది విచిత్రంగా ఆయన ఆయన కరోనా వచ్చి ఆయన రాలేదు నేను ఏదో బిజీ ఉండి నేను పోలేదు ఆ కసినోవా యాక్చువల్గా కసినో కొబ్బరిగా నేనే కొట్టాలి యాక్చువల్గా ఆ రోజు ఎందుకంటే కసినోవా పెట్టిన వ్యక్తులందరూ నాకు శిష్యులు సో వాళ్ళు నన్నే కొబ్బరికాయ కొట్టమంటే నేను రానని చెప్పిన అనుకోకుండా నాకు ఏదో పని బట్టి నేను పోలే బట్ అది తను తనకు సంబంధించింది కాదు అండ్ తనకి తను ఏర్పాటు చేయాలి కసివా కాదు కదమ్మా అక్కడ పెట్టేది కసినోవా కాదు కోడి పందాలు బయట ఆడుకునేది లోపల ఆడుకున్నారు చిన్న చిన్నవి అది కసినోవా కాదు కసినోవా అది కసినోవా అంటే మనం కసినావ చూస్తే మనకు అర్థమవుతుంది ఇప్పుడు మన దగ్గర కచ్చినోవా గోవాలో తప్ప ఎక్కడ లేదు అఫీషియల్గా సో బిగ్ డాడీ అనే కచ్చినోవా ఉంది ఇంకా వేరే ఉన్నాయి ఇంకా జాక్ అనే కచినోవా ఉంది సో అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది ఏదో నాలుగు టెంట్లు వేసినంత మాత్రం కచ్చినోవా కాదు కదా కచ్చినోవా అనేది పెద్ద సామ్రాజ్యము పెద్ద వ్యవస్థ దాన్ని నడిపేయాలంటే సుమారు మూడు వందల మంది కావాలి అది అఫీషియల్గా ఉంటుంది పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీస్తే లోపల తోలిస్తారు ఏ ఇయర్ లో చేసారు దాడిచేట్ రాజా ఈ పూజలన్నీ కూడా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నాలుగు సార్లు చేసిరు జగన్ గారు సీఎం కాకముందే నాలుగు సార్లు మేము చేసినది కూడా లొకేషన్ ఎక్కడ అంటే హైదరాబాద్ టు జగన్ గారు శుక్రవారం నాడు హైదరాబాద్కు వచ్చేవాళ్ళు శనివారం నాడు ఈవినింగ్ ఫ్లైట్కు శుక్రవారం నాడు ఈవినింగ్ ఫ్లైట్కు ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ వైజాగ్ ఫ్లైట్కు కలిసి వెళ్ళేది నేను జగన్ గారి ఒకటే రోలో ఉండేది ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు ఆయన విజా వైజాగ్లో దిగి మన భీమిలి వెళ్ళే రోడ్లో ఈ కార్యక్రమం జరిగేది సో దాడ్చెట్ రాజా గారు ఆయన ద్వారా చేశారు ప్లస్ ఇంకొకళ్ళు చేశారు సార్ ఆయన ఏమన్నా నా పేరు చెప్పకండి స్వామి అన్నాడు సో అందుకని ఆయన పేరు చెప్పట్లేదు ఆయన కూడా ఎమ్మెల్యేనే ప్రజెంట్ ఓకే సో ఇద్దరు ఎమ్మెల్యేలు అయినారు బట్ ఈయనకు మినిస్టర్ అవ్వడానికి ఈయనకు పూజ చేయించినాం ఎవరికి తార్షిటి రాజా గారికి చేసి అప్పుడే చెప్పేసిన నేను ప్రెస్లో అనౌన్స్ చేసిన ఈయన కాబోయే మినిస్టర్ అని అన్నట్టుగానే ఆయన ఇప్పుడు మినిస్టర్ అయినారు వాళ్ళ తమ్ముడు ఎవరైతే తాడ్షిట్ రాజా తమ్ముడు ఉన్నారో సీను అని వాడు కూడా జయించండు వాళ్ళ అన్న మినిస్టర్ కావాలని అంటే యాక్చువల్గా ఆయన మినిస్టర్ కోసం చేసుకోలే తాడశెట్ రాజా గారు ఏమన్నారంటే నేను మినిస్టర్ కావాల్సిన అవసరం లేదు నేను ఎమ్మెల్యే అయితే చాలు ప్లస్ జగన్ గారు అయితే సీఎం కావాలి అన్నారు సో మేము చేసిన పూజ జగన్ గారు సీఎం అవడానికి కానీ తాడిశెట్ రాజా వాళ్ళ తమ్ముడు చేయించింది ఏమో రాజా గారు మినిస్టర్ అవ్వడానికి సీను అని చేయించుకున్నాడు సో అట్లా చేయించినాం ఎక్కడైనా చూసారా పొలిటికల్ పార్టీస్లో ఒక ఎమ్మెల్యే నేను మినిస్టర్ కాకపోయినా సరే కానీ మా నేత మాత్రం ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి చాలా మంది ఉన్నారు అట్లా చాలామంది ఉన్నారు చాలామంది ఇప్పుడు గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి అని నాకు బాగా సన్నిహితులు పెద్దయిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు చెప్పేది అన్న నువ్వు ఏమన్నా పూజలు చేయే పెద్ద సీఎం అయితే అన్న మనం లేకున్నా సరే మనం మనం ఎమ్మెల్యే కాకుండా సరే అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించి ఎక్కువగా వింటూ ఉంటాం అంటే ముఖ్యమంత్రిగా జగన్ని చూడాలి మంచి పొజిషన్లో ఉండాలని కోరుకునే ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ చాలా మంది చాలా మంది నాకు రెగ్యులర్గా టచ్లో వస్తారు ఇప్పుడు మన అంతెందుకు నేను అన్న విజయవాడలో నేను ఇంటర్వ్యూ మా మామూలుగా అపాయింట్మెంట్లకు పోయినప్పుడు ఏదో పని మీద పోయినప్పుడు నా దగ్గరికి ఒంగోలు నుండి లీడర్లు వచ్చారు వైసీపీ లీడర్లు వచ్చారు వాళ్ళు అన్నది ఏంటంటే చాలా డిస్కషన్ చేశారు చాలా డిస్కషన్ చేసినప్పుడు మరి ఏంది పరిస్థితి అంటే మీరు ఏం చేస్తారో మా అదిలో జగన్ అయితే సీఎం కావాలి అరే ఇప్పటిదానికనే ఏదేదో మాట్లాడారు కదా అంటే అవన్నీ అనవసరం జగన్ సీఎం కావాలి మాకు ఆయన అన్న సీఎం ఉంటేనే మాకు ఆనందం అంటారు ఇప్పుడు ఇట్లాంటివి చెప్పినప్పుడు ఏమవుతుందంటే నేను జగన్కు తెచ్చింగానో ఇంకేదో అనుకుంటారు నేను అస్సలు ఏ పార్టీకి కూడా నేను అనుకూలంగా మాట్లాడను నాకు అన్ని పార్టీలు సమానమే నాకు బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ జగను టీడీపీ అందరూ సమానమే కానీ కొంత కొంతమంది వినరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడుతోని రాజశ్యామలో చేయించడానికి బాలకృష్ణ గారు విపరీతంగా కష్టపడ్డరు రెండు వేల పంతొమ్మిదిలో నేను చెయ్యి అన్నాడు ఆయన నన్ను బాలేబాబు డైరెక్ట్ అడిగారు చేద్దామా అంటే మీరు ఆయన ఒప్పిస్తే చేద్దామని చెప్పినా అంటే ఆయన నేను కూర్చొని అన్నాడు నేను బాలయ్య బాబు ఒక చెప్పిన మీరు ఎమ్మెల్యే అవుతారు మీ పార్టీ రూలింగ్లో ఉండదు నేను చేస్తాను పూజ మీకు మీరు గెలవడానికి చేస్తాను అని నేను కార్యక్రమం చేయించినా ఎక్కడ చేశారు చీరాల్లో చేసిన బాలకృష్ణ గారు వచ్చారు చీరాలో చేసినా ఎందుకు ఒప్పుకోలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వెరైటీ ఆయన ఆయన అంతా అదొక లోకం ఆయన గెలుస్తామని వెరైటీ ఉంటా ఆయన మనం చెప్పకముందుకే మనకు స్టోరీలు చెప్తాడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే రెండోది ఎవరు చెప్పారు ఆయనకు ఎందుకంటే అంత ఆయన చూస్తే ఒక భయం బట్ అలా నమ్మని వ్యక్తి వేలికి ఇప్పుడు ఉంగరం పెట్టుకున్నారు ఎవరైనా ప్రపంచములో ఎవరైనా నమ్మ నేను ఒకటే మాట చెప్తా హేతువాదులందరూ కలిసి సభ పెట్టుకురాట ఆ సభకు రావుకాలం లేకుండా ముహూర్తం పెట్టుకురాట సింపుల్ టీవీ డిబేట్లల్లో మాట్లాడే వాళ్ళు అందరూ దేవుని నమ్మమని మాట్లాడతారు అందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత నాతో మాట్లాడేవాళ్ళే మా కొడుకు అన్నప్రాసన మా మనమడి అక్షరాభ్యాసం ముహూర్తాలు పెట్టండి అని వాళ్ళే అసలు దేవుణ్ణి నమ్మను ఎవడు ఉండడు ఏందంటే బయటికి మాట్లాడు ఒకసారి కరోనా వచ్చింది దేవుడిని కాదు అలా అమ్మమ్మ గుడి కూడా నమ్ముతారు మస్తుగా చూసినాం ఇట్లాంటి వాళ్ళ నేను చాలామంది అందుకనే నేను వీళ్ళ గురించి మాట్లాడు ఎందుకంటే నేను దేవుడిని నమ్మాను నేను అది చేస్తా ఏం చేస్తావు ఒక్కసారి కరోనా వచ్చిందంటే మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కళ్ళ ముందరు ఉంటారు సెకండ్ ప్రారంభమవుతుంది అన్నప్పుడు ఎందుకు నమ్ము పెళ్ళమ్మదిక్కు కొడుకు దిక్కు తల్లి ఒదిక్కు ఉరుకుత ఉంటారు గుళ్ళకు సహజం అది ఇవాళ ఈరోజు హైదరాబాద్లో కాదు ఇండియాలో ఉన్న ప్రతి హాస్పిటల్లో గుడి ఉంది ఎందుకుంది ప్రతి హాస్పిటల్లో డాక్టర్ ఇవాళ ఆపరేషన్ చేసే ముందు గుడికి పోయి పేషెంట్ పేరు మీద అర్చన చేస్తున్నారు నాకు తెలుసు ఎంతోమంది డాక్టర్లు ఇప్పుడు వంశీరెడ్డి అని హైదరాబాదులోనే అతి ఫేమస్ డాక్టరు యశోదా హాస్పిటల్లో ఉంటారు నాకు ఆత్మీయుడు నా కుటుంబానికి బాగా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి క్యాన్సర్ స్పెషలిస్టు ఒక యాభై ఫైల్స్ నేను ఆయన కలిసి డిస్కస్ చేస్తున్నాం అంటే ఒక యాభై మంది పేషెంట్లకు సంబంధించిన క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి ఆయన అతను ఒక టెస్ట్ పెట్టిండు ఏమనంటే ఈ యాభై ఫైల్స్ ముందర పెడతాడు పెట్టి వాళ్ళందర మన క్యాన్సర్ ఓకే నేను వాళ్ళకి ఏం క్యాన్సర్ వచ్చిందో చెప్పాలి జాతకం దృష్టి సో మేము మా ఇద్దరి బ్రెయిన్ పెరుగుతుంది అంటే నాకు తెలుస్తుంది ఎవరికి క్యాన్సర్ పెరిగింది ఎగ్జాంపుల్ ఇప్పుడు శుక్రుడు శని కలిసి ఉన్నారు ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది సపోజ్ ఒక లేడీకి చంద్రుడు శని కలిసి ఉన్నారు ఆరో స్థానంలో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అదే ఎలా చెప్పగలుగుతారు రూల్ అది దాని శాస్త్రం అది శాస్త్రం చెప్పింది ఓకే అట్లనే కుజుడు ప్లస్ రాహువు ప్లస్ శని కలిసి ఉన్నారు ఆరో స్థానంలో యూట్రస్ క్యాన్సర్ వస్తుంది అమ్మాయికి సో ఇట్లా నేను చెప్పగలుగుతా మగవాళ్ళకేమొస్తుంది విచిత్రంగా చాలామంది ఆడ సమాజం అనుకుంటుంది మగవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రాదని మగవాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది చాలామందికి తెలియదు ఈ విషయం మగవాళ్లకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది చాలామంది పేషెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోతారు మగవాళ్ళు సో ఆడవాళ్ళకే కాదు బ్రెస్ట్ క్యాన్సర్ మగవాళ్ళకు కూడా వస్తుంది రైట్ ఈ టాపిక్ గురించి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఇంతకుముందు బాలయ్య గారి గురించి చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వినలేదు అని చెప్పి సో ఆ టైంలో కన్వే చేసినప్పుడు తన సిచ్యువేషన్ ఏంటి ఈరోజు ఇబ్బంది అంటే వైసీపీని కార్నర్ చేస్తూ ప్రతి సందర్భంలో టీడీపీ రాబోయేది మా ప్రభుత్వమే వైసీపీ ఇంకా దిగిపోవాలి నెక్స్ట్ మేమే అధికారంలోకి వచ్చేది ఇవన్నీ మాటలు చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు అండ్ దట్టు ఒక రింగ్ ఆయన ఈ మధ్య కాలంలో పెట్టుకోవడం చూసారా మీరు సిల్వర్ ఏం చెప్తారు దాని గురించి అది ఆయన ఆయన పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే ఆ రింగు అన్నిటికంటే ముఖ్యం మానసికమైనటువంటి స్టెబిలిటీకి పెట్టుకున్నారు ఆయన జనరల్గా వాళ్ళ ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లం ఉంది చిన్న ప్రాబ్లం ఉంది వాళ్ళ ఫ్యామిలీలో న్యూరో రిలేటెడ్ ఇష్యూ ఉంది న్యూరో రిలేటెడ్ ఇష్యూ ఉంది ఆల్రెడీ మనకు తెలుసు వాళ్ళ బ్రదర్ పరిస్థితి ఏందో రామ్మూర్తి నాయుడు గారి పరిస్థితి మనకు తెలుసు సో దానికోసమని ఆయన తన ఆరోగ్యాన్ని నిలుపుకోవడం కోసం పెట్టుకున్నటువంటి రింగ్ అది జనరల్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీకు ఎగ్జాంపుల్ చెప్తా టీజీ వెంకటేష్ గారు ఉన్నారు టీజీ వెంకటేష్ గారు అబ్బాయి టీజీ భరత్ గారు నన్ను అడిగినారు స్వామి మనం ఈసారి టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి పూజలు చేయిద్దామన్నారు అంటే నేనన్నా మీరు కాదు సార్ బాబు అండి అన్న చంద్రబాబు గారిని నొప్పియండి ఆయన కూర్చుంటే చేద్దాం సార్ అని చెప్పిన అంటే మీరు జగన్మోహన్ రెడ్డికి ఫర్ర ఉంటారు కదా మాకు చేస్తారా అన్నాడు సార్ నేను ఒక అడ్వకేట్ లాంటి ఒక డాక్టర్ లాంటి మా నాయన ఏం చెప్పిండు అంటే మన కుల మతాలతో సంబంధం లేదు బిడ్డ నువ్వు ఎవరు వచ్చినా కానీ చెయ్యి అని చెప్పారు నేను అట్లా చేస్తాను మీరు నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని పిలిపియండి కూర్చోబెట్టి చేద్దాం పూజ జగన్మోహన్ రెడ్డి గారి పందాలు కులం చూడం మతం చూడం అన్నట్టు మీరు కూడా ఎవరిని చూడకుండా యోగం ఉండాలి కదా నువ్వు అక్కడ యోగం ఉంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మొన్న మన ఒక నన్ను ఇంటర్వ్యూ చేసే ఒక అమ్మాయి నన్ను ఏమన్నదంటే నాకు టీడీపీ అంటే చాలా ఇష్టం అండి అంటే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి నేను ఎట్లనే చేసి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలా లక్ష్మీ గారు అని అమెరికాలో ఉంటారు ఆమెకు విపరీతమైన పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే గురుగారు మేము రెండు మూడు కోట్లైనా ఖర్చు పెడతాం మీరు ఎంత పెద్ద యాగం చేస్తారో చెయ్యండి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అంటే నేనన్నా నేను నేను పూజలు చేయడం తర్వాత అమ్మ నేను చెప్పిన స్టేట్మెంట్ ఇప్పించండి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారితోని ఏమని స్టేట్మెంట్ ఇప్పించండి అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్లస్ చంద్రబాబు నాయుడు ముగ్గురు ఒకటే వేదిక మీద కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో స్టేట్మెంట్ ఇప్పించండి ఏమని అంటే రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి రెండున్నర సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను పూజ చేస్తే అప్పుడు గెలుస్తారు పవన్ కళ్యాణ్ అని చెప్పిన సాధ్యం అవుతుందండి నేను చెప్పిన అంటే నేను చెప్పిన అట్లా కాకుండా ఇప్పుడు అంతెందుకు అమ్మా నేను చిన్న లాజిక్ చెప్తా నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు నేను మన విజయవాడ పోయినప్పుడు నాకు ఎయిర్పోర్ట్ నుండి కారులో వస్తున్నప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక విఐపి వచ్చాడు ఆయనకు ఒక తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్ ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నాడు హోటల్కి తీసుకొస్తా ఉన్నాడు ఏంది పరిస్థితి అన్న నాశం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఫస్ట్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది ఇంకా నాశనం అయిపోయింది ఓకే అయిపోయింది ఈసారి ఎవరు అని అడిగాను అంటే ఇంకెవరు బాబుగారు వస్తారు అన్నాడు అవునా ఓకే రైట్ అంటే బాబుగారు సింగిల్గా పోటీ చేస్తారా అన్నాడు అన్న లేదండి జగన్ రా పవన్ రావాలి అవునా పవన్ వస్తారా లేదండి బీజేపీ రావాలా అంటే బీజేపీ చంద్రబాబు పవన్ ముగ్గురు పోటీ చేస్తే టీడీపీ వస్తుంది మరి నా చిన్న ప్రశ్న అండి జగన్మోహన్ రెడ్డి లంగా దొంగ లఫంగా అయినప్పుడు మరి డైరెక్ట్గా టీడీపీ రావాలి కదా మరి ఇంతమంది ఎందుకు గెలవాల్సి వస్తుంది అని అడిగిన దానికి ఆన్సర్ లేదు అని ఇప్పుడు అర్థమైంది కదా మనం చాలా ఊహించుకుంటాం రియాలిటీ వేరు రియాలిటీ వేరు ఇప్పుడు జనాలకు తొందర ఎక్కువ నేను బెనిఫిషియర్స్ని అడిగిన బెనిఫిషియర్ని అంటే ఈ స్కీములు తీసుకునే వాళ్ళ పథకాల లబ్ధి అడిగిన వాళ్ళు అడిగితే పదో తారీఖు వరకు జగన్ దిడుతున్నారు పదకొండు నుండి మెచ్చుకుంటున్నారు అంటే ఆ స్కీమ్ పైసలు వచ్చే వరకు దిడుతున్నారు లేట్ అయితే స్కీమ్ పైసలు చేతికి రాగానే దేవుడు అంటున్నారు అంటే దానివల్ల కన్ఫ్యూజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అర్థమైందమ్మా ఇప్పుడు ఈ నెల పదో తారీఖు వరకు స్కీమ్ పైసలు పడతలేవు అకౌంట్లో పడకపోతే లేట్ అయింది కాబట్టి తిడుతున్నారు జగన్ పదకొండు తర్వాత పాజిటివ్గా మాట్లాడుతున్నారు సో ఈ కన్ఫ్యూజన్లో జనాలు ఏమనుకుంటున్నారంటే ఏదో జరుగుతుంది అనుకుంటారు కానీ ఇవాళ మాటను నేను ఏకీభవించను నేను చెప్పబోయేది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కేంద్ర రాష్ట్ర కేంద్ర రాజకీయాలు సర్వం మారబోతున్నాయి శని మారుతా ఉన్నాడు గురువు మారుతా ఉన్నాడు సినిమా అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది నిజంగా ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరో అప్పుడే తెలుతుంది ఇంకా రెండు సంవత్సరాలు ఉంది ఇప్పుడు నేను సీఎం నేను సీఎం అని కుల్లు పెట్టడం వల్ల లాభం లేదు అంటే మరోసారి జగన్ గారికి అవకాశం లేదంటారు నేను ఆల్రెడీ చెప్పిన కదమ్మా రెండు వేల ఇరవై నాలుగులో జగనే సీఎం అని ఓకే నాకు ఏదైనా డౌట్ ఉంటే ఇరవై తొమ్మిది మీద ఇరవై నాలుగు మీద నాకు డౌట్ లేదు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ నా ఉద్దేశం ప్రకారం అయితే రెండు వేల ఇరవై నేను మాట్లాడేది ఒకటి గుర్తు పెట్టుకో ఇందాక ఒక మాటను వాళ్ళు ముగ్గురు కలిస్తే అందుకనే చెప్తున్నా ఇప్పుడున్నటువంటి కండిషన్ ప్రకారం పదే పదే అండర్లైన్ చేసుకోవాలి ఎందుకంటే నన్ను నన్ను ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అందుకని మొదలై చెప్తున్నా ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో జగన్ వచ్చే అవకాశం ఉంది పొద్దున పార్టీలు ఎవరెవరు కలుస్తారు ఎవరెవరు కొట్టుకుంటారు అనే దాన్ని బట్టి సీఎం గురించి మాట్లాడతా ఇప్పుడు తెలంగాణలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది పొద్దున రెండు వేల ఇరవై మూడు జనవరి తర్వాత తెలంగాణలో చాలా మార్పులు రాబోతున్నాయి సో టీఆర్ఎస్ను మించి ఇతర పార్టీలు ముందుకొచ్చే అవకాశం ఉంది రైక్ బీజేపీ రావచ్చు కాంగ్రెస్ రావచ్చు సో అప్పుడు ఏం చేస్తాం మనం ఏం చెప్పలేం ఎందుకంటే భారతదేశంలో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి పేరు నరేంద్ర మోడీ ఆయనది అనురాధ నక్షత్రం రుచిక రాశి రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఆయనకు అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది నాలుగో ఇంట్లో శని వస్తున్నాడు సో అది డేంజర్ రెండోది ఏంటంటే ఆయనకు శని పదో ఇంట్లోకి వచ్చినప్పటి నుండి అప్రతిహతం అంటే దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరాలు ఇంటూ ఐదు అంటే పన్నెండున్నర సంవత్సరాల నుండి ఆయన రాజభోగాన్ని అనుభవిస్తున్నాడు అలాంటి వ్యక్తికి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు దెబ్బ తగులుతుంది అర్ధాష్టమ శని వచ్చినప్పుడు దెబ్బ తగులుతుంది సో చాలామందికి నేను కొన్ని కొన్నిసార్లు చెప్పినప్పుడు నా పాయింట్ మిస్ అవ్వచ్చు అంటే నేను నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏం చెప్తా అంటే మీకు మగ సంతానం లేదు అని చెప్తాను నేను చెప్పిన ఆరు నెలలకే వాడికి కొడుకు కొడతాడు వాడు వచ్చి నా ముందర తొడగొడతాడు నా కొడుకు పుట్టిండు నువ్వు చెప్పింది తోపాస్ జాతకం అంటాడు నాకు నాకు తెలుసు వానికి బాలారిష్టం ఉంటుంది ఏడు నెలలో పోతాడు అది ఓ వాడు బాలారిష్టంలో పుట్టిండు ఏడు సంవత్సరంలో చనిపోతాడు పిల్లగాడు లేకపోతే ఆటిజంతో పుడతాడు అని నాకు తెలుసు వాడికి ఏం తెలుసు తర్వాత వచ్చి ఇంకా నా మావాడు ఆటిజంతో పుట్టిండు అని అంటాడు సో ఆ యోగం లేనప్పుడు వాడు ఐదేళ్ళకో ఆరేళ్ళకో చనిపోతాడు పుట్టిన వాడు చనిపోతాడు ఇప్పుడు వేరే వాళ్ళే ఎవరో ఎందుకు నా సొంత ఇంట్లో నా అన్నకు నా పెద్దన్నకు ఐదేళ్ల తర్వాత చనిపోయిండు నా చిన్నకు ఐదు రోజుల తర్వాత చనిపోయిండు నాకు ఐదు నెలల్లో చనిపోయిండు బాబు బాబు సో ఉన్న గ్రహచారం అది అంటే మీరు అనొచ్చు అని అప్పటికి మీరు ఏం చేసుకోవాలి అప్పటికి వేణిస్తాం ఇంత పర్ఫెక్ట్ కాదు లేకపోతే చేసుకునేవాడేమో ఇప్పటికి కూడా నేను నేను విధికి అపోజిట్ వెళ్ళడానికి ట్రై చేస్తాను సరోగసియో లేకుంటే ఇంకోట ఇంకోట ప్లాన్ చేయగలుగుతా కానీ నేను తిరిగి రాద్దామని అనుకోవట్ల అలాంటి ప్రయత్నాలు అనుకుంటున్నాను ఎందుకు తలకే నొప్పి అని సో చాలామంది విమర్శిస్తూ ఉంటారు చాలా జరుగుతూ ఉంటాయి సో రైట్ సో ఇంతకుముందు అన్నారు చంద్రబాబు రింగ్ సంబంధించి అదే చంద్రబాబు నాయుడు రింగ్ పెట్టుకున్నాడు అంటే ఇప్పుడు రింగ్ బరకే పెట్టుకున్నాడు అతి బలవంతం మీద నాకు తెలిసి నారా లోకేష్ బాబు బట్ అది వైసీపీ వాళ్ళు చిప్ అంటూ ఉన్నారు ఆయన పెట్టుకుంది రింగ్ కాదు అదొక చిప్ ఆయన నడిపించడానికి పెట్టుకున్నారు అని చెప్పి నాకు తెలియదు అమ్మా నాకు అది అది నేను మాట్లాడలేను నాకు తెలిసినంత వరకు అయితే అది రింగ్ నాకు తెలిసిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పెట్టుకున్నాడు మామూలుగా గోల్డ్ లో పెట్టుకుంటూ ఉంటారు సిల్వర్ సిల్వర్ రింగ్ నేను నేను అదే అన్న ఏమన్నా న్యూరో రిలేటెడ్ ఎప్పుడు పెట్టుకుంటారు తెలుసా చంద్రుడు చంద్రబాబు నాయుడు పుష్యమి నక్షత్రము చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి శని అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రము సో అందుకని చంద్రబాబు నాయుడు గారు సిల్వర్ పెట్టుకున్నారు సిల్వర్ అనేది కర్కాటక రాశికి ఉచ్చా కర్కాటక రాశికి చాలా పవర్ఫుల్ ఉంటుంది సో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రం అందుకని వెండిలో పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి అందుకని గోల్డ్లో పెట్టుకున్నారు మీరు పవన్ కళ్యాణ్ చూస్తే పగడం ఉంటుంది ప్లస్ పగడం తీసేసి ఇప్పుడు కొత్తగా అయినా పవిత్రం పెట్టుకున్నారు మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఇదే ఉంగరం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది ఓకే ఒకసారి చూడండి కెమెరాకి పెట్టండి ఇదే ఉంగరము పెద్ద సైజులో పవన్ కళ్యాణ్ గారు ఉంటుంది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు దీన్ని పవిత్రం అంటారు ఓకే జనరల్గా సెంటిమెంట్ ఇది పెట్టుకోవడం ఇది మేము పెట్టుకుంటాం జనరల్గా కానీ ఆయన కూడా పెట్టుకున్నారు ఇదే ఉంగరం పెట్టుకుంది దీన్ని పవిత్రం అంటారు పవన్ కళ్యాణ్ రాజయోగం కోసం పెట్టుకున్నారు దీనికి లెక్కు ఉంటుంది నాలుగు గ్రాముల నాలుగు మిల్లీలు తొమ్మిది గ్రాముల నాలుగు మిల్లీలు సో దీనికి లెక్కు ఉంటుంది లెక్కతో చేయాలి ఇది అన్ని ఉంగరాలు చేసినట్టు చేయడానికి లేదు ఇది ఓకే ఇప్పుడు నాకు తీసుకుంటే నాలుగు గ్రాముల నలభై ఎనిమిది మిల్లీలు ఇది నాది సో ఆయనది తో ఆయనది ఇరవై మూడు గ్రాముల మీ ఇరవై మూడు గ్రాములు ఉంటుంది ఆయనది ఆయన ఉంగరం దీనికి లెక్కు ఉంటుంది ఇది పవిత్రం అంటారు దీన్ని మీరు ఆయన చేతికి చూడొచ్చు సో అదే చంద్రబాబు నాయుడు చేతికి సిల్వర్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన పుష్పమి నక్షత్రం కాబట్టి సిల్వర్లో పెట్టుకున్నారు ఓకే అంతేగాని ఆయన చిప్పులు గిప్పులు అవి నేను నమ్మలేను రైట్ ఇంతకుముందు అమ్మవారి టెంపుల్కి సంబంధించి దశమహా విద్యలు అన్నారు అంటే ఏంటి అసలు దశ మహావిద్యలు ఏంటి వాటి డీటెయిల్స్ ఏంటి ఎట్లా అమ్మవారికి అంటే మీరు వైన్ మాంసము ఇవన్నిటి గురించి చెప్తూ ఉన్నారు పూజల్లో భాగం ఇవన్నీ అని చెప్తూ ఉన్నారు దశ మహావిద్యలు అంటే పది ఫస్ట్ తీసుకుంటే కాళీ కాళీ అమ్మవారు తెలుసు మనకు తారా త్రిపురసుందరి ధూమావతి భువనేశ్వరి భైరవి చిన్నమస్త మాతంగి భగాళముకి కమలాత్మిక ఈ కమలాత్మిక అనే అమ్మవారు కమలాత్మిక 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 అని కంటిన్యూగా పిలుస్తూ ఉండడంలో భాగంగా కామాక్క అయింది ఓకే ఆ కామాక్క పోయి కామాఖ్య అయింది సో కామాఖ్య అనేటువంటిది అస్సలు అయినటువంటి దేవాలయం దశ మహావిద్యలు అంటే వాటిని అంటారు సో మరి వీటి వల్ల ఏమవుతుంది అంటే దశ మహావిద్యల వల్ల మనము మనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటామో అది చేయొచ్చు ఉదాహరణ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ కొట్టాలంటే దశ మహావిద్యాలలో రాజశ్యామల చిన్నమస్త తారా ఇప్పుడు చాలా మంది నేను రష్మిక మంద నా హీరోయిన్కు పూజ చేసినప్పుడు నన్ను విమర్శించారు ఆ అమ్మాయికి అసలు అందమే ఉండదు ఆ అమ్మాయి పూజ చేసి హీరోయిన్ అంటున్నారు మీకు పిచ్చిలేసి దానికి పిచ్చిలేసింది ఇవాళ చూస్తే అమ్మాయి నేషనల్ క్రష్ ఏం పూజ చేశారు రష్మిక మండనతో ఇంట్లో చేశాం తను హైదరాబాద్ ఎందుకు అప్రోచ్ అయ్యారు మేము తను రష్మిక దీనికోసమే తను యాక్చువల్గా ఆల్రెడీ వేరే హీరోతో అఫేర్లో ఉన్నప్పుడు నేను జాతకం చూసి అయినాయి మీరిద్దరు విడిపోతే మీకు బాగుంటుంది అని చెప్పిన నేను విడిపోతే విడిపోతే మీరిద్దరు విడిపోవాలి అంటే అమ్మాయి ఏమన్నా అంటే నా కెరీర్ కోసం మా ఇద్దరి కాంప్రమైజ్ అవుతాం మేము అతను కూడా బాగాలేదంటే అంటే బాగాలేదని చెప్పినప్పుడు రక్షిష్ శెట్టి అనేటువంటి హీరో కన్నడలో హీరోతోని ఈమెకు ఎంగేజ్మెంట్ అయింది ఓకే సో నేను ఏమన్నా అంటే మీ జాతకం బాగాలేదు అబ్బాయిని వదిలేయండి అని చెప్పిన వదిలేని అని చెప్పినప్పుడు అమ్మాయి వదిలేసింది వదిలేసింది ప్రెస్ మీట్ పెట్టింది వచ్చింది తర్వాత మనం ఇక్కడ పూజ చేసినాము అది కూడా రాజశ్యామల నెంబర్ వన్ క్లాస్లో అంటే రా రాజశ్యామల బగాలంకి తారా అనేటువంటి పూజలు చాలా టాప్ ప్రయారిటీలో ఒక రెండు మూడు రకాలు ఉంటాయి నేను టాప్ ప్రయారిటీ నెంబర్ వన్ చేసినా మీకు నెంబర్ వన్ చేసినప్పుడు చెప్పిన ఎవ్వరు ఊహించినటువంటి రేంజ్లో మీరు వెళ్తారు ప్లస్ మీరు 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 ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఎంపీ కూడా అవుతారని చెప్పిన నేను అంటే ఒక రా రాజ్యసభ మన లోక్సభ ఎంపీ అవుతారని చెప్పిన సో ఇప్పుడు ప్రజెంట్ ఆ అమ్మాయి పరిస్థితి మీరు చూస్తున్నారు నేషనల్ క్రస్ట్ ఆఫ్ ఇండియా తర్వాత తను ఎంత ఇప్పుడు సినిమాకి వాళ్ళ ఆరు కోట్లు ఏడు కోట్లు తీసుకుంటుంది సో ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళింది సో ఆ పూజ ఫలితం అనేది అట్లా ఉంటుంది బట్ అక్కడ యోగం ఉండాలి యోగం లేకపోతే పని చేయదు మీరు ఆ యోగం లేకపోతే వేస్ట్ మీరు అనొచ్చు ఎవరిని పడితే తీసుకొచ్చి అలా తీసుకొచ్చి పెడతాం అంటే లేదు ఖచ్చితంగా యోగం ఉంటేనే చేస్తాం ఆ అమ్మాయికి చేసినాం అట్లా చాలామందికి చాలా మంది హీరోయిన్లు అప్రోచ్ అవుతూ ఉంటారు ఆ హీరోయిన్లు కాకుండా అప్రోచ్ అవుతూ ఉంటారు మనం పూజలు చేస్తుంటాము కొంతమంది ఏమో మనం సోషల్ మీడియాలో పెట్టమని చెప్తారు కొంతమంది పెట్టొద్దని చెప్తారు వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళు అందరికీ మనం పబ్లిసిటీ ఇవ్వాలని కూలీలే ఉండదు చాలా మంది రష్మిక రాబోయే రోజుల్లో ఎంపీ అవ్వచ్చు ఏ పార్టీ నుంచి అవ్వచ్చు అంటారు కాంగ్రెస్ అనుకుంటున్నాను కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్ ఓకే నాకు తెలుసు కాబట్టి ఇంకా డైరెక్ట్గా చెప్తున్నాను మీకు కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి అవుతుంది తనకాయ యోగం ఉంది ఇప్పుడు తను రమ్య అని తను కుత్తు రమ్య అని పనిచేసింది రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారి సోషల్ మీడియా టీంలో పనిచేసింది ఎంపీగా పనిచేసింది ఓకే మీకు ఐడియా ఉంటుంది కన్నడ హీరోయిన్ కుత్తు రమ్య సో తను కూడా ఈమెలాగానే అంటే ఈమె కూడా ఆమెలాగానే ఖచ్చితంగా ఎంపీ అయ్యే అవకాశం ఉంది ఓకే మదన ఓకే సో అట్లా మనం యోగం ఉన్న వాళ్ళకు మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు మందికి చేస్తాం ఇప్పుడు చాలామంది అంటారు ఇప్పుడు మీరు ఇందాకొక అడిగారు క్రిస్టియన్స్ ఎవరైనా మీ దగ్గరికి వస్తారా అని ఒక ఎమ్మెల్యే నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్ ఆర్థర్ తను నా క్లయింట్ ఓకే ఆర్థర్ గారు నా క్లయింట్ ఎందుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పడట్లేదు అని మీ దగ్గరకు వచ్చా అంతకు ముందే ఓకే ఆయన ఎమ్మెల్యే కావడానికి పూర్వమే నేను ఆయన కార్యక్రమం చేయించిన ఎమ్మెల్యే కావడానికి ఎమ్మెల్యేగా గెలవడానికి నేను కార్యక్రమం చేయించిన ఆర్థర్ ఆయన పేరు బై నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్ గారు చాలామంది అట్లా చాలామంది ముస్లిమ్స్ వస్తుంటారు చాలామంది వస్తుంటారు మనం నాకు అదంతా అనవసరం నాకు నాకు వచ్చిన వాళ్ళు సక్సెస్ కావాలి అనేది నా పాయింట్ తప్ప అది నాకు పెద్ద విషయంగా ఓకే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం స్కాములు స్కీములు కబ్జాలు అవినీతి రాజకీయాలు కలమే అక్షర కళమై పోరాడుతాం కలగన్న తెలంగాణ కా తీర్చిదిద్దుకుందాం ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక